ఇంజనీరింగ్ చదువు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, అయినా ఏదో వెలితి. కన్న తల్లిదండ్రులు ఉన్న ఊరు వదిలి వెళ్ళననే ఆలోచన. సొంత ఊరిలోనే కష్టమో నష్టమో బతికేద్దామని ఉద్యోగం వదిలి పౌల్ట్రీ రంగం వైపు అడుగు పెట్టాడు వనపర్తి మండల పరిధిలోని దత్తాయపల్లి గ్రామానికి చెందిన కోటేష్. వ్యవసాయ నేపథ్య కుటుంబం కావడంతో కౌసుపిట్టల వ్యాపారం చేద్దామని అనుకొని వివిధ ప్రాంతాల్లో వ్యాపారం సాగుతున్న తీరు పరిశీలించారు. లాభసాటిగా ఉందని తెలియడంతో సొంత పొలంలోనే షెడ్ వేసి పెంపకం ప్రారంభించాడు. మొదట తక్కువ మోతాదులో ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం ప్రతి నెల 12,000 పిట్టలను అమ్మకం చేస్తున్నాడు. నేను బీటెక్ ఎలక్ట్రికల్ చేశాను, రకరకాల కంపెనీల్లో ప్రైవేట్ జాబ్స్ చేశాను. అక్కడ సాలిసాల జీవిత అది జీతాలు, అక్కడ టైము సెట్ కాకపోవడము, నన్ను సాటిస్ఫై కాలేకపోయింది ఆ ఫీల్డ్లో. తర్వాత గవర్నమెంట్ ఫీల్డ్స్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కొంచెం నోటిఫికేషన్స్ డిలే కావడం వల్ల దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకొని నేను నాది వ్యవసాయ దాటి కుటుంబము. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న వ్యవసాయం తగ్గట్టు మనం ఏమన్నా ప్లాన్ చేసుకోవాలని చేసుకునే తరుణంలో ఈ కౌసుపిట్టల వ్యాపారం బాగుందని తెలుసుకున్నాను. ఈ తమిళనాడు కర్ణాటక ఆ ప్లేస్లలో విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసిన తరుణంలో ఇక్కడ మన ఏరియాలో సెర్చ్ చేస్తే కొంచెం ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్లాగా అనిపించింది. ఈ ఇక్కడ కోయల్స్ ఫార్మ్స్ కూడా అందుబాటులో తక్కువ ఉన్నాయి అని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చేసి ఒక ఇప్పటికీ 5 ఇయర్స్ రన్ చేస్తున్నాము, చాలా మంచిగానే నడుస్తుంది. పిట్టలతో పాటు అదనంగా పందెం కోళ్ల పెంపకం, పొట్టేళ్ల పెంపకంను సైతం ప్రారంభించాడు. 3 రంగాల్లో కూడా మంచి లాభాలు రావడంతో ప్రభుత్వ కొలువు ఆలోచన మానుకొని ఇదే రంగంలో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాడు కోటేష్. ఇది కోయల్స్ బిజినెస్ అనేది ఇక ఏరియా బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఏరియాలో ఏ విధంగా నడుస్తుంది ఒకసారి సర్వే చేసుకొని చేసుకోవాలి. కోయల్స్తో పాటు నాటుకోళ్ళు, పందెం పుంజులు, పెద్ద వర్ష కోళ్ళు పెంచుతున్నాము. అదేవిధంగా పొట్టేళ్ళ పెంపకం జరుగుతుంది. పొట్టేళ్ళు మేము ఇయర్లీ ఒక 4 బ్యాచ్లు తీసుకుంటాము. 3 నెలలకు ఒక బ్యాచ్ ఇట్లా వేసుకుంటాము. మేము పొట్టేళ్ళు మినిమమ్ ఒక 40 నుంచి 100 దాకా పెంచుతుంటాము. బక్రీద్కు పెద్ద మొత్తంలో పెంచుతుంటాము. మాకు ల్యాండ్ ఉండడం వల్ల మేము పొట్టేళ్ళకి సంబంధించిన ఎదులుసన్ గడ్డి, కోఫోరు, సూపర్ నేపేరు గడ్డి పెంచుకుంటాము. మాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఇంటి దగ్గరనే ఉండడము, తల్లిదండ్రుల దగ్గర ఉండడం వల్ల వాళ్ళకు తోడుగా ఉంటున్నా, వాళ్ళు నాకు సపోర్ట్గా బిజినెస్లో మంచి సపోర్ట్ ఇస్తున్నారు, మంచి ప్రాఫిట్స్ కూడా ఉంటున్నాయి. ఇవి కష్టపడితే మాత్రం ప్రాఫిట్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. నేటి యువత కొంచెం గవర్నమెంట్ జాబ్స్ కోసమో లేకుంటే దే జాబ్స్ కోసం వెయిట్ చేయకుండా సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకొని మంచిగానే ఇట్లా ఆలోచన చేసుకుంటే బాగానే ప్రాఫిట్స్ ఉంటాయి, 4 ఉపాధి కల్పించవచ్చు. నేను ఇప్పుడు మేము పనిచేసుకుంటూ పాటు 4 ఉపాధి కల్పిస్తున్నాము.